హలో హాయ్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మనము కొటాయం టు శబరిమల వెళ్తున్నాం. ఫ్రెండ్స్, ఇక్కడ కొటాయం రైల్వే స్టేషన్ నుంచి ఎరిమేలి బయలుదేరుతున్నాము. ఇప్పుడు ప్రస్తుతానికి కొటాయం రైల్వే స్టేషన్లో ఉన్నాం ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు మనం బయలుదేరుతున్నాము. ఫ్రెండ్స్, మనము ఇప్పుడు ఎరిమెలి వచ్చేసాము. ఎరిమెలి అయ్యప్ప స్వామి మాల ధారణ చేసిన వారు. ఫస్ట్ సారి మాల వేసినప్పుడు ఖచ్చితంగా మనము ఎరిమెలి చేరుకోవాలి. ఎరిమెలి చేరుకున్న తర్వాత మనము ఫస్ట్ వావర స్వామిని దర్శించుకోవాలి. వావర స్వామి అయ్యప్ప స్వామి మిత్రుడు. తర్వాత మళ్ళీ అయ్యప్ప స్వామి టెంపుల్కు వెళ్ళి అక్కడ నుంచి అయ్యప్ప ధర్మశాస్త్ర ఎరిమెలి ధర్మశాస్త్ర టెంపుల్ ఒకటి ఉంటుంది, అక్కడ దర్శనం చేసుకున్న తర్వాత తిరిగి పంబాకు బయలుదేరాలి. ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి వారు స్వామిని దర్శించుకున్న తర్వాత పేటతుల్లి అంటే రంగులు పూసుకుని ఈ డ్రమ్స్ తీసుకుని ఎరిమెలి ధర్మశాస్త్ర దగ్గరికి పేటతుల్లి చేసుకుంటూ ఇలా ఎగురుకుంటూ పోవాలి. ఇదే అండి వావరస్వామి మసీదు. ముందుగా ఇక్కడికి వెళ్ళి వావరస్వామి దర్శించుకొని ఆ ఎదురుగా ఉన్నటువంటి అయ్యప్ప స్వామి టెంపుల్కు పోవాలి. అయ్యప్ప స్వామి టెంపుల్కు ఎంటర్ అయిపోతున్నాము. ఇదే అండి అయ్యప్ప స్వామివారి టెంపుల్. ఇక్కడికి వెళ్ళి అయ్యప్ప స్వామిని దర్శనం చేసుకుని తర్వాత ఇక్కడ మొబైల్స్ అలౌ లేదు. చిన్న క్లిప్పు స్వామివారిని మీకు చూపిస్తాను, చూడండి. ఇదిగోండి ఇక్కడ నేను అయ్యప్ప స్వామివారిని మీకు చూపించడం కోసం వీడియో తీశాను. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకు టెంపుల్ దర్శనం చేసుకుని బయటకు వచ్చేటప్పుడు ఇక్కడ ఆయుర్వేదిక్ వాటర్ ఇస్తారు. 15 వనమూలికల నుండి కాంచి ఆ నీటిని మనకి ఇస్తారు. అది చాలా ఆరోగ్యానికి మంచిది. ఈ శబరిమలలో అయితే మనం కొండ ఎక్కేటప్పుడు చాలా ఎక్కువగా ఇస్తూ ఉంటారు ఈ వాటరు. హెల్త్కు చాలా మంచిది. ఇక్కడ కొబ్బరికాయ కొట్టేసి ఇక్కడ నుంచి మనము
ధర్మశాస్త్ర ఎరిమెలి ధర్మశాస్త్ర టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాము. ఇక్కడ నుంచి డ్రమ్స్ తీసుకుని ఇక్కడ నుంచి మనము ఎరిమెలి ధర్మశాస్త్ర టెంపుల్కి బయలుదేరుతాము. ఇదిగోండి ఇక్కడ మనం డ్రమ్స్ మాట్లాడుకోవాలి. 200, 500, 300 నుంచి ఇలా కన్యాసామును కొట్టుకుంటూ తీసుకుని వెళ్ళాలి డ్రమ్స్ తీసుకుని. ఫ్రెండ్స్ ఇప్పుడు మనము ఎరిమెలి నుంచి పంబాకు వచ్చేసాము. ఇది పంబా ఎంట్రెన్స్. ఇక్కడ పంబా నదిలో మనం స్నానం చేసి ముందుగా పంబా గణపతిని దర్శించుకోవాలి. నేను మీకు పంబా గణపతిని కూడా మీకు నేను చూపిస్తాను. ఇదే ఫ్రెండ్స్ పంబా నది. పంబా నదిలో ఇక్కడ స్నానాలు చేసుకుని ఇరుములు దించుకుని తర్వాత మనము శబరిమల స్వామివారి దర్శనానికి వెళ్ళాలి. ఇప్పుడు మనము ఇరుములు ఎత్తుకొని స్వామివారి దర్శనానికి బయలుదేరుతున్నాము. ముందుగా ఇక్కడ పంబా గణపతిని దర్శనం చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ పందలరాజుగారికి అయ్యప్ప స్వామి ఎలా దొరికారో, ఆయన వేటకు వెళ్ళినప్పుడు బాలుడు ఏడుస్తున్నట్లు అక్కడ విగ్రహాలు కూడా పెట్టారు. మీరు చూడండి తప్పకుండా. చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ పంబా గణపతి దర్శించుకోండి మీరు కూడా. ఇట్లే కొంచెం ముందుకు పోతే మన దర్శనం టికెట్లు స్కాన్ చేస్తారు. పంబా గణపతి దర్శనం చేసుకోండి. ఇది వచ్చేసి పందలరాజు అయ్యప్ప స్వామివారిని
పెంచిన తండ్రి ఆయనే పందలరాజు గారు. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు దర్శనానికి వెళ్ళేటప్పుడు రెండు రోడ్లు ఉంటాయి. మీరు ట్రాక్టర్లు వెళ్ళే రోడ్లో వెళ్తే మీకు దర్శనం తొందరగా అవుతుంది, రష్ చాలా ఎక్కువగా ఉంది. మాకు రెండు రోజులు టైం పట్టింది దర్శనానికి. చూడండి, ఇక్కడ సరైన సౌకర్యాలు కూడా లేవు. ముఖ్యంగా చిన్నపిల్లలతో వచ్చేవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండండి. చాలా వరకు అయితే భక్తులు ఎక్కువగా ఉన్నారు. ఇక్కడ పడుకోవడానికి సౌకర్యాలు కూడా లేవు. ఎక్కడ పడితే అక్కడ చిన్నపిల్లని వేసుకొని పడుకుంటున్నారు. సరైన సౌకర్యం అయితే అక్కడ లేదండి. దర్శనానికి రెండు రోజులు టైం పడుతుంది. ఇది అయ్యప్ప స్వామి వారి పడిమెట్లు, 18 బంగారు తాపులండి. ఇది ఒక ఇరుముడి ఉండే వాళ్ళనే అలౌట్ చేస్తారు. సివిల్లో ఉన్నవారికి దర్శనం వేరే ఉంటుంది. ఇది నైటు టెంపుల్ మూసేసిన తర్వాత భక్తుల రద్దీ ఎక్కువ ఉందనేసి పడిమెట్లు ఎక్కించేసి దర్శనానికి పంపించేస్తున్నారు. దర్శనం లేకుండా పంపించేస్తున్నారు. కానీ మేము గుడి ఓపెన్ అయిన తర్వాత తిరి వరకు మేము మేల్కొని అక్కడే కూర్చొని స్వామివారిని దర్శించుకొని మేము తర్వాత ఇరుములు ఇప్పుకున్నామండి. ఇది స్వామివారి సన్నిధి. ఇది ఇక్కడ స్వామివారు ఉంటారు. స్వామివారిని దర్శించుకున్న అనంతరము ఇక్కడ మనకు మోసుకునేదానికి ఓపిక ఉండాలి. కానీ ఇక్కడ మనకు ఎన్ని బాక్సులు కావాలంటే అన్ని బాక్సులు ప్రసాదాలు ఇస్తారు. తన్నన్నా దినం శరణం అయ్యప్ప.